హలో ఎవరివన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ, టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు సచివాలయం నుంచి, డిఎస్సి నుంచి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? సచివాలయం అసలు వస్తుందా రాదా? మనం ఎంతో కాలం ఎదురు చూస్తున్నాం వస్తుందనేసి, మరి ఇందరికి అప్డేట్ లేదు, సరే ఏమిటి చెప్పండి అనేసి చాలామంది ఫోన్ ద్వారా అయితేనే, మన మిత్రులందరూ కూడా, సో వాట్సాప్ ద్వారా అయితేనేమి మెసేజ్ జరుగుతూ ఉంది. మరి దీని గురించి ఒక చిన్న విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. మరి సచివాలయం 3 అనేది నేను కూడా చాలా ట్రై చేశాను, ఏమైనా అప్డేట్ వస్తుందేమో అనేసి. సో ఎవరిని అడిగినా కూడా ఎటువంటి అప్డేట్ అయితే లేదు సచివాలయం మీద. అసలు ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుందా రాదా, వస్తే ఎన్ని పోస్టులకు అనేది అప్డేట్ అయితే ఎక్కడ కనిపించలేదు. మరి గతంలో అయితే మాత్రం ఖచ్చితంగా మనకు డిసెంబర్లో ఇవ్వబోతున్నారు సచివాలయం అనేది. ఏది వచ్చినా రాకపోయినా సచివాలయం అయితే మాత్రం డ్యామ్ సూర్ అని చెప్పడం జరిగింది. కానీ డిసెంబర్ కంప్లీట్ అయిపోయింది, ఈరోజు 2వ తేదీ, జనవరి 2వ తేదీ, కానీ దీని మీద అప్డేట్ అయితే మాత్రం ఎటువంటి అప్డేట్ లేదు. పంచాయతీరాజ్ నుంచి మనకు అప్డేట్ లేదు, ఈవెన్ ఏపీపీఎస్సీ నుంచి కూడా మనకు అప్డేట్ లేదు, మీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎవరు కూడా దీని గురించి అయితే మాట్లాడడం లేదు. మరి జనవరి ఇప్పుడు మళ్ళీ పండగ వచ్చేస్తుంది, వస్తే గిస్తే మనకి ఏమైనా సరే పండగలోపు రావాలి మిత్రమా, లేకుంటే నాకు తెలిసి మాత్రం నోటిఫికేషన్ ఇంకా రాదనుకుంటున్నాను. ఇన్ కేస్ ఒకవేళ వచ్చినా కూడా మనకు ఎలక్షన్స్ తర్వాతనే ఎగ్జామ్ ఉంటుంది, కానీ మన ప్రయత్నం అయితే మాత్రం మనం మర్చిపోవద్దు. నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా మనమైతే మాత్రం సీరియస్గా ప్రిపరేషన్ కొనసాగిస్తుండండి. మరి సచివాలయం వస్తుందనేసి చాలామంది గ్రూప్కి అప్లై చేయడం లేదనమాట. సో ఫోన్ చేస్తున్నా, సార్ సచివాలయం ఎప్పుడు వస్తుంది వస్తుంది అంటున్నారు. అయ్యా బాబు ఎట్లా గ్రూప్ ఉంది కదండి, లేదు సార్ మేము ఓన్లీ సచివాలయం నమ్ముకున్నాం, మాకు అదే కావాలి అంటున్నారు అనమాట. సో అది తప్పు, మనకు రిలేటెడ్ కదా ఆల్మోస్ట్ ఆల్ మనకు సచివాలయం ఏమైతే ఉన్నాయో సిలబస్ అంతా, అదే సిలబస్ అంతా కూడా మాకు ఎక్కడుంది, గ్రూప్ టూలో ఉంది కదా. సో అందువల్ల ఈ యొక్క సచివాలయ వ్యవస్థ నమ్ముకోకుండా మనకు ప్లాన్ బి కూడా ఉండాలి. సో కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సచివాలయాలకు, మీరందరూ కూడా కంపల్సరిగా గ్రూప్ టూకి ప్రిపరేషన్ కొనసాగించండి. ఎందుకంటే అట్లీస్ట్ మనం అప్లై చేస్తే చదవాలనిపిస్తుంది, మనం అప్లై చేయలేదనుకోండి అసలు మనం చదవం అంతే. కాబట్టి మీరు కంపల్సరిగా గ్రూప్ టూ అప్లై చేయండి. సచివాలయం మాత్రం వస్తే వెళ్ళండి కూడండి, సో రాకపోతే మనం నిరుత్సాహపడకూడదు కదా. సో నిరుత్సాహపడి అనవసరంగా బాధపడుకుంటా అంటే మనకి మైండ్ డిప్రెషన్కి వెళ్ళిపోతుంది, మనం చదవలేము, ఫోకస్ చేయలేము అనమాట. సో మనకి ఏమైతే ఉందో అవకాశం దాన్ని వెళ్తుకుంటామే. సో ఇప్పుడు మనకు గ్రూప్ టూ అవకాశం ఉంది, ఎదుర్కొంటాం. రైల్వే కూడా వస్తుంది అనుకుంటున్నారు, సో ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందు అయితే వస్తుంది అనుకోవడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ కానీ దీనికి సంబంధం లేదు, కానీ ఏదేమైనా కూడా నోటిఫికేషన్ అయితే మాత్రం రైల్వే కూడా 3 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళు ఇచ్చి తీరాల్సిందే. మరి సచివాలయం అయితే మాత్రం మిత్రమా మనకు ప్రస్తుతానికి అయితే మాత్రం పంచాయతీ వ్యవస్థ నుంచి అయితే ఏపీబీఎస్సీ నుంచి, గవర్నమెంట్ నుంచి అయితే మాత్రం మనకి ఎటువంటి అప్డేట్ లేదు. మరి ఇంకా కొందరు అయితే మాత్రం డిఎస్సీ గురించి ఏమైనా అప్డేట్ ఉంది అంటున్నారన్నమాట. సో డిఎస్సీ గురించి కూడా అంతే. సో ఏదో బొత్స సదన గారు చెప్తారు వస్తుంది, మేము ఇస్తున్నాం, చర్చిస్తున్నాం, మనకు చెప్పి కూడా ఇప్పుడు 1 వీక్ అయిపోయాయి, 2 రోజులు మేము చర్చిస్తాం మీకు చెప్తా ఉన్నారు, బట్ 2 రోజులు కాదు 3, 4 వన్ వీక్ కూడా అయిపోయింది, ఇంతవరకు అయితే దాని మీద ఎటువంటి అప్డేట్ లేదు. సో ఇవి అయితే అన్అఫీషియల్గా చెప్పేది ఏమంటే వేకెన్సీస్ లేవని చెప్తున్నారు చాలామంది, ఎందుకంటే ఈ యొక్క స్కూల్స్ని మెర్జీ చేయడం వల్ల వేకెన్సీ సంఖ్య లేదు, ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎక్సెస్ అంటున్నారు. మరి గవర్నమెంట్ అయితే మాత్రం ఒకవేళ ఎలక్షన్స్కి ఇవ్వాలని అనుకుంటే వాళ్ళు అనుకుంటే ఇస్తారండి, ఇలాంటివి ఇవ్వరు అంతవరకు. కానీ దాని గురించి మేము మన నిరుత్సాహపడకుండా, డిఎస్సీ రాలేదు బాధపడకుండా, దానికన్నా తలదన్నది మనకు. సో డివైఓ జాబ్స్, సో డివైఓ పడింది నోటిఫికేషన్ వచ్చేసింది, దాన్ని అప్లై చేసుకుంటాం, గ్రూప్ టూ అప్లై చేసుకోండి, మీరు అందరూ కూడా గ్రూప్ వన్ ఉంది ఇంట్రెస్ట్ దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. సో రాని దాని గురించి మనం బాధపడే బదులుగా వచ్చిన దాని మీద మనం ఫోకస్ చేయండి అనేది నా యొక్క అభిప్రాయం అండి. సో డిఎస్సీ మీద కూడా అయితే మాత్రం ఎటువంటి ప్రస్తుతానికి అప్డేట్ లేదు. మరి ఏదో ఖచ్చితంగా సంక్రాంతి లోపల అయితే వస్తుంది అని కొంచెం ఊహాగాలు అయితే వస్తున్నాయి. సో డెఫినెట్గా అయితే మనకు మేబీ 1 వీక్ లేదా 10 డేస్ అయితే దీని మీద ఖచ్చితంగా ఒక మంచి అప్డేట్ ఉంది. దాదాపుగా మంచి వేకెన్సీతోనే మనకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు టెట్కమ్ డిఎస్సీ అని అంటున్నారు, బట్ నాకైతే ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఒక మంచి అప్డేట్ అయితే నాకైతే లేదు. సో సచివాలయం మీద అయితేనేమి, డిఎస్సీ మీద అయితే మాత్రం ఒక రియలిస్టిక్గా ఒక అథెంటికేషన్గా మనకి ఎటువంటి అప్డేట్ అయితే లేదు మిత్రమా. అయితే మీరు గమనించండి, ఇక ఎగ్జామ్ అయితే మాత్రం ఒకవేళ పడినా ఏది పడినా కూడా, ఇప్పుడు గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ సచివాలయం వచ్చినా కూడా డిఎస్సీ వచ్చినా సరే సచివాలయంలో మనకు ఏహెచ్ఏ పడింది. సో అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ ఉద్యోగాలకు ఇది సచివాలయం 3.0లో భాగం రావడం జరిగింది. 31 డిసెంబర్ ఎగ్జామ్ జరిగింది, 50 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెండలబిలిటీ ఉంది, మరి మిగతా 100 క్వశ్చన్ వాళ్ళకి సబ్జెక్ట్ ఉంటుంది. మరి ఇక 150 క్వశ్చన్స్లో దాదాపు 23 క్వశ్చన్స్ అంటే అప్రాక్సిమేట్లీ 25 క్వశ్చన్స్ ఓన్లీ ఫ్రమ్ కరెంట్ అఫేర్స్ అనమాట, ఓన్లీ ఫ్రమ్ కరెంట్ అఫేర్స్ మిత్రమా. సో ఓన్లీ ఫ్రమ్ కరెంట్ అఫేర్స్ అంటే 50% మనకి ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నప్పటికీ వాళ్ళు ఇచ్చింది దాదాపుగా 23 క్వశ్చన్లు ఏమి ఇచ్చారంటే ఓన్లీ కరెంట్ అఫేర్స్ ఇచ్చినారు. కానీ కరెంట్ అఫేర్స్ మనకి లేదు స్థితి ఇప్పుడు మనకు లేదు, అది ఏదైనా కావచ్చు. సో
రాందరికి మనం బాధపడుకోకుండా గ్రూప్ టూ అప్లై చేయండి. డీసీ వాళ్ళందరూ కూడా డివైయూ అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా గ్రూప్ టూ అనేది మనకు మంచి ఆప్షన్ అనమాట. ఎవరైతే డిఎస్సిలో టీచర్ జాబ్ చేస్తున్నారో వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ ఎప్పుడైనా సరే డివైయూ ఉంటుంది, నాకు గ్రూప్ టూ ఉంటుంది. సో వచ్చిన తర్వాత దానిపై బదులుగా మనం ఇప్పుడే ప్రిపరేషన్ కొనసాగిస్తామని నేను అనుకుంటున్నాను. సో కంపల్సరీ మీరందరూ అయితే మాత్రం ఎవరైతే ఇక సచివాలయం ప్రిపేర్ అవుతున్నారో మీరందరూ కూడా కంపల్సరీగా గ్రూప్ టూ అప్లై చేసుకోండి. మరి ఎవరైతే డిఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో మనకు ఆల్రెడీ బిఎడ్ ఉంది కాబట్టి, పీజీ ఉంది కాబట్టి మనం గ్రూప్ టూ అప్లై చేసుకోవచ్చు, డివైయూ అప్లై చేసుకోవచ్చు. కొంతసారి ఇప్పుడు మనకు నెట్ స్లెట్ ఉండేవాళ్ళు మనకి ఇప్పుడు ఇది కూడా ఉన్నాయి, డిఎల్ పడింది, జేఎల్ పడింది, టీటీడీ నుంచి కూడా జేఎల్ ఉన్నాయి, జేఎల్ డిఎల్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి ఏమైతే అవకాశం ఉందో అవన్నీ కూడా అప్లై చేసుకోవడంలో తప్పులేదు మిత్రమా. సో ఇక కరెంట్ అఫేర్స్ కానీ మెంటాలిటీ కానీ టెస్టికి సంబంధించినటువంటి మనకు కోర్స్ అయితే ఉంది అందుబాటులో. సో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉత్తమ్ అకాడమీ 2 అనే యాప్ లింక్ ఉంది, ఆ యొక్క యాప్ని క్లిక్ చేసుకొని మీరు ఎక్సలెంట్గా కరెంట్ అఫేర్స్ కానీ మెంటాలిటీ కానీ కోర్స్ తీసుకోవచ్చు, టెస్ట్ తీసుకు తీసుకోవచ్చు. సో మొత్తానికి అయితే మాత్రం ఏదేమైనా నాకు తెలిసి ఇక మీదట ఇప్పుడు మొత్తం మనకి ఏపీపీఎస్సీ నుంచి మొత్తం 5 నోటిఫికేషన్ రావడం జరిగింది. దాంట్లో పెద్ద నోటిఫికేషన్ గ్రూప్ 2, తర్వాత గ్రూప్ 1, మీద చిన్న చిన్న నోటిఫికేషన్సే. కానీ ఇక మీద ఏది వచ్చినా కూడా నోటిఫికేషన్ ఎలక్షన్స్ ముందే జరిగే ప్రసక్తి లేదు. ఎందుకంటే మార్చి అంతా 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అన్నీ ఉంటాయి, ఫుల్ బిజీగా ఉంటుంది మార్చి అంతా. కాబట్టి ప్లస్ ఎలక్షన్ కమిషన్లకు చేత వెళ్ళిపోతారు, ఇక గవర్నమెంట్ ఎంప్లాయస్ అందరూ కూడా కంట్రోల్ పైన ఎలక్షన్ కమిషన్. సో ఫస్ట్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా నథింగ్ వాళ్ళ దృష్టిలో ఈ కౌంటర్ ఎగ్జామినేషన్స్ అన్ని కూడా. సో కాబట్టి కంపల్సరీగా మార్చి ఏప్రిల్ టోటల్గా ఎలక్షన్ మూడు కాబట్టి ఎంప్లాయీస్ అందరూ కూడా ఎలక్షన్ గవర్నమెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ పనిచేయాలి కాబట్టి ఈ సైడ్ కూడా రాలేకపోవచ్చు. మరి ఏప్రిల్ అంటామా అప్పుడు కంపల్సరీగా ఎలక్షన్స్ బిజీ కాబట్టి అప్పుడు కూడా మనకి ఎలక్షన్ జరగవు, ఎగ్జామ్ జరగవు. మరి గవర్నమెంట్ వచ్చి నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ అది ఏ గవర్నమెంట్ అయినా సరే వాళ్ళు కూర్చొని ఫామ్ చేసుకొని పట్టేదానికి టైం అయితే పడుతుంది, నో డౌట్ అట్ ఆల్. సో నో డౌట్ ఆల్ టైం అయితే పడుతుంది, మేబీ ఏప్రిల్ 11 మేకు పోయే అవకాశం ఉంది. మరి గ్రూప్ టూ అయితే మాత్రం డెఫినెట్గా నాకు తెలిసి ఫిబ్రవరి 25th ఎగ్జామ్ జరగబోతా ఉంది, దీనిలో ఎటువంటి డోకర్ లేదు, నో క్వశ్చన్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్. చాలామంది లేదులే ఇంకా పోస్ట్పోన్ అవుతుందిలే అని అనుకుంటున్నాను మిత్రమా, నెగ్లెక్ట్ చేయమాకండి, తర్వాత ఇబ్బంది పడతాం. ఇటువంటి నోటిఫికేషన్ మళ్ళీ ఇప్పుడు రాదు, ఇప్పుడు మిస్ అయితే గ్రూప్ టూ మాత్రం నెక్స్ట్ ఇంకొక 5 ఏళ్ళు రాదు. ఏ గవర్నమెంట్ ఇచ్చినా సరే నెక్స్ట్ 5 ఏళ్ళ వరకు ఇచ్చే ప్రసక్తే లేదు, పోస్ట్ అన్ని తెచ్చిపెట్టినారు ఇంక లేవు, అన్ని ఎత్తికెత్తికి అన్ని పెట్టేసినారు ఇంక లేవు. కాబట్టి సీరియస్ అటెంప్ట్ ఇవ్వండి. సో మీకు ఈ యొక్క అకాడమీ యాప్ 2 ఉత్తమ్స్ అకాడమీ యాప్ 2 కాల్ చేసిన వాళ్ళు మీకు డౌట్స్ ఉంటే మాత్రం 8680808082 మీరు కాల్ చేయండి. సో ఏదైతే మీకు అప్డేట్ ఉంటే మాత్రం సచివాల పరంగా అయితే డీసీ పరంగా అయితే మీకు ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతమైతే మాత్రం ఏపీబీసీ నుంచి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ పంచాయతీరాజ్ వ్యవస్థ నుంచి అయితే మాత్రం మనకు సచివాలయం మీద అప్డేట్ అయితే లేనే లేదు. దాదాపు అప్పుడేదో 14 వస్తున్నాయి, 2 సార్లు సాక్షి పేరు కూడా చెప్పడం జరిగింది, మీ ఇస్తున్నా చెప్పడం జరిగింది, కానీ అది కూడా లేదు. ఇప్పుడైతే మంది నో అప్డేట్స్. సో బట్ మీరు ఎప్పుడు కూడా మీ యొక్క మనకి ఫీల్డ్ని మనం డోంట్ క్విట్, ఉన్న అవకాశం వినియోగించుకోండి. గ్రూప్ 2 మనకు బెస్ట్ అవకాశం, ఇప్పుడు దాన్ని ప్రిపేర్ కొనసాగండి. దానికి ప్రిపేర్ అయితే మాత్రం రాబోయే రైల్వే ఎగ్జామ్స్లో మాత్రం మీరు ఖచ్చితంగా జాబ్ సంపాదించుకుంటారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.